మీ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత కొంతకాలంగా మతిమరుపు తడబాట్లతో హెడ్లైన్స్ లోకి ఎక్కిన బైడెన్ మరొకసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్. ల్యాండ్ అవుతుండగా ఓ ప్యాసింజర్ విమానంలో మంటలు, పాకిస్తాన్లోని పేషావర్ విమానాశ్రయంలో ఘటన. ఐఎస్ఎఫ్ అధికారి చెంప చెళ్లు అనిపించిన స్పేస్ జెట్ మహిళా ఉద్యోగి అరెస్ట్, ఆమెకు మద్దతుగా నిలిచిన ఎయిర్లైన్స్. కదిరిలో రైస్ మిల్స్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారు రైతు బజార్ ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. తంగేడపల్లె గ్రామంలో ప్రపంచ జనాభా దినోత్సవం, హాజరైన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ కాటమరాజు. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 72 పాయింట్లు పెరిగి 24388 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. అగ్రరాజ్యం అమెరికాలో ఏడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరొకసారి అధ్యక్ష పీఠం కోసం పోచీ పడుతున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన మరొకసారి హాట్ టాపిక్ గా మారిందే. గత కొంతకాలంగా మతిమరుపు తడబాట్లతో హెడ్లైన్స్ లోకి ఎక్కిన బైడెన్ ఇప్పుడు మరొకసారి అదే పొరపాటు చేసి మీడియాకు చిక్కారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అనబోయి ఉపాధ్యక్షుడు ట్రంప్ అని సంబోధించారు. బైడెన్ మరో పొరపాటు కూడా చేసి ఇరుక్కుపోయారు. నాటో శిఖరాగ్ర సమావేశ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పరిచయం చేస్తున్న సమయంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పుతిన్ అని మనేశారు. ఇప్పుడు మైక్ ను ఉక్రెయిన్ అధ్యక్షుడిగా అప్పగిస్తారని, చాలా ధైర్యవంతుడని, లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్ అని పలుకుతూ ప్రెసిడెంట్ పునీత్ అని బైడెన్ పేర్కొన్నారు. ల్యాండ్ అవుతుండగా ఓ ప్యాసింజర్ విమానంలో మంటలు చెలరేగా ఈ ఘటన పాకిస్తాన్లోని పేషావర్ విమానాశ్రయంలో జరిగింది. సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ SV792 రియాద్ నుండి పేషావర్ కు బయలుదేరింది. పేషావర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు టైర్ నుండి పొగలు కమ్ముకున్నాయి. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే విమానాన్ని నిలిపివేశారు. సిబ్బందిని ప్రయాణికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. స్పేస్ జెట్ కు చెందిన అనురాధ అనే ఉద్యోగిని జైపూర్ ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ ఎస్ఐగా గిరిరాజ్ పై చేయి చేసుకున్నారు. అనుమతి లేకుండా వెళ్లేందుకు యత్నిస్తున్న అనురాధను సెక్యూరిటీ చెకింగ్ వద్ద ఆపినందుకు ఆగ్రహంతో గిరిరాజ్ పై దాడి చేశారని సిఐఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. అయితే ఆయన లైంగిక వ్యాఖ్యలు చేయడంతోనే తమ ఉద్యోగిని కొట్టారని స్పేస్ జెట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అంశంపై లీగల్ గా ముందుకెళ్తామని తెలిపింది. కదిరి పట్టణంలోని
మసానంపేట ఉట్టి రూమ్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రైస్ మిల్స్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారు రైతు బజారును ప్రారంభించారు. కందికుంట వెంకట ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రైతు బజార్ ను ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళతో రెట్టింపు డబ్బులు వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒకవైపున మద్యం ధరలు పెంచడం, ఇసుక ధరలు పెంచడం, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచడం, గ్యాస్ ధర పెంచడం, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం, ఇవన్నీ కూడా ప్రజల మీద పెనుభారంగా మారినటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు కొనడంలో ధరాఘాతం పడకూడదు, అంటే శరాఘాతంగా మారినటువంటి ధరలు ధరాఘాతంగా మారకూడదనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు మీరు ఒకసారి బజార్లు గమనిస్తే కందిపేడలు 181 రూపాయలు ఉంది. అదే రకంగా స్టీమ్ రైసు, క్వాలిటీ రైస్ కూడా మార్కెట్ కంటే 10 రూపాయలు తక్కువగా అమ్ముతున్నారు. దానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. ఇంత అని చెప్పేసి ఎవరైనా వాళ్ళ ఐడెంటిటీ చూపించేసి పిట్టా సోమశేఖర్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రాజమహేంద్రవరం దక్షిణం స్టేషన్ వారు రాజనగరం మండలం దివాన్ చెరువు గ్రామ పరిధిలో గల ఓ పాయింట్ వద్ద కాకినాడ నుండి రాజస్థాన్ కు గంజాయిని ఒక భారత్ బెంజ్ RJ21GB9270 లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి మూటా గుట్టురట్టు చేశారు. ఈ దాడిలో రాజస్థాన్ నుంచి లైమ్ పౌడర్ బికబోలులోని కేపీఆర్ ఫ్యాక్టరీకి తీసుకువచ్చి తిరుగు ప్రయాణంలో గంజాయి తీసుకువెళ్తున్న ఒక భారత్ బెంజ్ కార్లో 153.80 కేజీలు, 2 సెల్ఫోన్ల 2,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రాజస్థాన్ కు చెందిన ఇద్దరును అనగా సీరా రామ్ సనాఫ్ జేతారాం 42 సంవత్సరాలు, నాగూ డిస్టిక్ రాజస్థాన్ డ్రైవర్ మరియు గోమద్రామ్ సనాఫ్ చౌకారాం గోకనాడ విలేజ్ రాజస్థాన్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాజమండ్రి సౌత్ సబ్ స్టేషన్ ఈస్ట్ గోదావరి జిల్లాలో నిన్న ఉదయం 11:30కి మా కమిషనర్ సార్ ఆఫీసు విజయవాడ నుండి ఇచ్చినటువంటి సమాచారం మీద సౌత్ సబ్ స్టేషను SHO వారి సిబ్బంది, అలాగే DTFO ఇన్స్పెక్టరు వారి సిబ్బంది, నిడదవోలు ఇన్స్పెక్టరు వారి సిబ్బంది, అలాగే దేవరాపల్లి ఇన్స్పెక్టరు వారి సిబ్బంది వీరందరినీ కూడాను రంగంలో దింపి ఒక గంజాయితో లారీ కాకినాడ వైపు నుంచి వస్తుందనేటువంటి సమాచారం మీద మన దివాన్ చెరువు 0 పాయింట్లో చెకింగ్ పెట్టించి అక్కడ నిన్న ఉదయం 11:30కి ఒక లారీని పట్టుకోవడం జరిగింది. ఆ లారీ నంబరు RI21GB9273. ఆ లారీతో పాటు ఆ లారీ డ్రైవరు సీరా రామ్, అలాగే అతని అసిస్టెంట్ గోదాం రామ్, వీళ్ళిద్దరిది రాజస్థాను, వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ లారీలో క్యాబిన్ లోపల 150 కేజీలు, ఒక్కొక్క ప్యాకెట్టు 5 కేజీలు ఉన్నటువంటిది, మొత్తము 30 ప్యాకెట్లు దాంట్లో పట్టుకోవడం జరిగింది. అది ఎక్కడి నుండి తెస్తున్నారు, ఏంటి, ఎక్కడికి వెళుతుందని చెప్పి దాన్ని విచారించినప్పుడు దానిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు ధరబాబు ముమ్మాటకి వైసీపీ కోవర్తేనని కూటమి నాయకులు చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నామని బెండ్లమూరు లంక టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు యాళ్ల కాసుబాబు టీడీపీ సీనియర్ నాయకులు యాళ్ల ఈశ్వరరావు అన్నారు. కాసుబాబు స్వగృహం నందు కూటమి నాయకులు నిర్వహించిన పత్రికా సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాళ్ల ధరబాబు పైన సొంత గ్రామం బెండమూరు లంకకు చెందిన కూటమి నాయకులు గురువారం తీవ్ర ఆరోపణలు చేశారు. కాసుబాబు దొరబాబు బీజేపీ ముసుగులో ఉన్న వైసీపీ నేత అని, ఆయన బీజేపీలో జిల్లా నాయకుడిగా ఉంటూ గ్రామంలో వైసీపీ గెలుపు కోసం ప్రయత్నించారన్నారు. బీజేపీ ముసుగు వేసుకున్న వైసీపీ వాది దొరబాబు అన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి కూటమి కింద ఏర్పడి మన ఎమ్మెల్యేలని ఎంపీలని నెగ్గించుకోవడం జరిగింది. ఒకరికొకరు సహకారం చేసుకోవాలని పూర్తి ధర్మం అది. కానీ బెండమూరు లంకలో కానీ కోనసీమ జిల్లాల వ్యాప్తంగా కానీ ఏం జరిగిందంటే బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయిన యాళ్ల ధరబాబు ఏ రోజు కూడా ఊళ్ళో కానీ మన కూటమి అభ్యర్థులు కానీ సపోర్ట్ చేయకుండా, క్యాన్వాసింగ్ చేయకుండా,
అలా తప్పించుకుని వైసీపీ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని సపోర్ట్ చేస్తా, దాంట్లో ఉన్న విశ్వరూప్ గారిని అమలాపురం నియోజకవర్గం బట్టి విశ్వరూప్ గారిని సపోర్ట్ చేయడం జరిగింది. దాని గురించి అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో రెండు మందిని అక్కడ పెట్టారు, అలా సమస్య మీద మాట్లాడుతున్నారు. ఎందుకన్నా ప్రూఫ్స్ ఏమైనా కావాలా? ఇప్పుడు కావాల్సింది చెప్తాం, ఇంకా ప్రూఫ్స్ ఉంటాయి మా దగ్గర. ఆ డ్రైవర్గా ఉన్న పిఏలు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఎవరెవరు వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు జెండాలు మార్చుకోవడం ఇవాళ కూడా తిరగడం. మరి ఇక్కడ ఈ రేపొద్దున మనం అక్కడికి వెళ్ళాలంటే ఇది ఎలా ఉంటుందంటే కాంట్రాక్ట్ బేసిక్ ఉంటారు కొంతమంది, ఆ టైంలో తయారయ్యారు అంతే. ఈ వ్యక్తి చూడండి, బీజేపీ కండు వేసుకోమన్నాడు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ విశ్వరూపంతో గడప గడప దాంట్లో తిరిగాడు. మీకు ఇప్పుడు ఆయన ఏదో చేస్తున్నాడో పాడు చేస్తున్నాడో అంటే ఎందుకు ఇప్పుడు ఎలాంటి అట్ల వల్ల కదా కలహాలు వస్తున్నాయి? ప్రతి వాడే ఉంటాడు, ఇలా వచ్చేసి మాకన్నా ముందెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఏ దేని కూర్చున్నారు వాళ్ళు? ఏం కష్టపడిపోయారని? ఏ పార్టీకి చేశారని? బుక్కిలు ఇస్తున్నారు పట్టుకెళ్ళి. ఎవరు వైఎస్ఆర్ లో ఇక్కడ గొడవ పెట్టిన వాళ్ళు, వైఎస్ఆర్ లో తిరిగిన వాళ్ళు, ఓటింగ్ చేసిన ఇక్కడ బూత్ ఏజెంట్లుగా ఉన్న వాళ్ళు పట్టుకెళ్ళి బుక్కిలు ఇస్తున్నారు. అక్కడ టీడీపీ దగ్గరికి వెళ్ళిపోయి బుక్కిలు ఇచ్చేస్తున్నారు. అంటే మేమందరం ఉమ్మడిగా అని చెప్తున్నారు. నువ్వు ఇప్పుడు ఈయన మాట్లాడతానండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం టి రాయవరం పి జగన్నాథపుర గ్రామాలలో జలజీవన్ మిషన్ పథకంలో మంజూరైన 65 లక్షల వ్యయంతో నిర్మించనున్న వాటర్ ట్యాంకులకు ఎమ్మెల్యే వరపల సత్యప్రభా భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా వాటర్ ట్యాంకులను నిర్మించడం జరుగుతుందన్నారు. టి రాయవరంలో 49 లక్షలతో 40,000 లీటర్ల ట్యాంకు, పి జగన్నాథపురంలో 16 లక్షలతో 20,000 లీటర్ల ట్యాంక్ నిర్మించడం జరుగుతుందన్నారు. సర్పంచ్ తటపర్తి సుబ్బారావు, జనసేన నియోజకవర్గించ వరపుల తమ్మయ్య బాబు తదితరులతో కలిసి ఈ పనులను ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్ముల కన్నబాబు, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. అలా చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా తంగేడిపల్లె గ్రామంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ కాటంరాజు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇద్దరు పిల్లలు చాలు, ముగ్గురు వద్దు, కాన్పు మధ్య 3 సంవత్సరాల తేడాతో జన్మివ్వాలన్నారు. ఇక పిల్లలకు పౌష్టిక ఆహారం ఇవ్వాలని వ్యక్తం చేశారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో డిపిఎం బసవరాజు, నర్సింగ్ ఆఫీసర్ సౌజన్య, ఝాన్సీ లక్ష్మి, ఎంపీహెచ్ వేణుగోపాల్, శ్రీనివాస్తో పాటు ఏఎన్ఎంఎస్ మరియు ఆశాలు పాల్గొన్నారు. తల్లి బిడ్డకు క్షేమం, తల్లి బిడ్డకు ఏడవం, తల్లి బిడ్డకు క్షేమం. మాట్లాడు. ఈరోజు 11 జూలై ప్రపంచ జనాభా. నేను డాక్టర్ కాటంరాజు, మండల వైద్యాధికారి తంగడిపల్లి పిహెచ్సి. ఈరోజు ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం సందర్భంగా 11 జూలై తంగడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రజలకు అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఊరి ప్రజలు, గర్భిణీ స్త్రీలు మరియు అదేవిధంగా మన సంబంధిత స్టాఫ్, ఏఎన్ఎంసు, ఆశాసు, సపోర్టింగ్ స్టాఫ్ అందరూ పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ అవగాహన కల్పి. రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడుతుందని మాజీ సీఎం కేసీఆర్ హరితహార కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని గ్రీనరీగా తీర్చిదిద్దారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా
నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, జమ్మికుంట, వీనవంగ, కమలాపూర్తో పాటు హుజూరాబాద్ లో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. కమలాపూర్లోని స్థానిక మహాత్మా జ్యోతిబాపులే బాలుర గురుకుల విద్యాలయంలో మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ స్థాయిలో ఎంజేపీ గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రామరెడ్డి, ఎంపీడీఓ బాబు, ఎంజేపీ ప్రిన్సిపల్ రవీంద్ర, ఏపీఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ హరితారం ప్రోగ్రాంని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన గౌరవనీయులు ఇన్ఛార్జ్ అయిన రామరెడ్డి గారికి, కమలాపూర్ మండల ఎంపీడీఓ గారికి మరియు వారి టీం అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరితారం అనే ప్రోగ్రాం తీసుకొని దాదాపు 10,822 కోట్ల రూపాయలు ఈ గ్రీనరీ కోసం ఖర్చు పెట్టి దాదాపు 273 కోట్ల మొక్కలని నాటి దాదాపు 13,657 ఎకరాలలో ఇలా దాదాపు 19,472 పల్ల ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి జరిగింది. ఇది కేసీఆర్ గారు చేసిన గొప్పతనం ఆనాడు. వాస్తవంగా ఈ మొత్తం భారతదేశంలోనే నంబర్ వన్ గ్రీన్ స్టేట్ గా 29 రాష్ట్రాలలో నంబర్ వన్ గ్రీన్ స్టేట్ గా మార్చి తీర్చిదిద్దింది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. దాంతోపాటు ఈ ప్రభుత్వం కూడా మళ్ళా దాన్ని బ్రేక్ చేయకుండా ఏదైతే కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో దారి చేసిండో దాన్ని ఫాలో అవ్వడం, మళ్ళా ఈ ప్లాంటేషన్ కూడా ఈ ప్రభుత్వం కూడా చేయడం కూడా వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామ పరిధిలో మేఘా గ్యాస్ కంపెనీ నుండి సుంకిశాల గ్రామం వరకు గుంతలమై అధ్వానంగా మారిన బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి శిప్పంగి స్వామి, మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్యలు మాట్లాడుతూ, మేఘా గ్యాస్ కంపెనీ నుండి సుంకిశాల వరకు అధ్వానంగా మారిన బీటీ రోడ్డు వల్ల ఆ రోడ్డు వెంట ప్రయాణం చేసే సుంకిశాల, పులిగిళ్ల గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమని, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పైళ్ళ శేఖరరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఈ రోడ్డును మరమ్మతులు చేయలేకపోయారని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించాలని, నూతన బీటీ రోడ్డు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 15 పాలన చేసి కూడా ఈ రోడ్ బీటీ రోడ్డు కానీ సుఖశాల రోడ్డుని అధ్వానంగా మార్చింది. ఎవరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ రోడ్లను పరిశీలన చేసి అభివృద్ధి చేపట్టలేదు. దాదాపు ఇప్పుడు సుఖశాల నుంచి కేశపల్లి రోడ్డు అదేవిధంగా మట్టి రోడ్డే ఉంది. సుఖశాల నుంచి కంచనపల్లి రోడ్డు అదేవిధంగా మట్టి రోడ్డే ఉంది. ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నెరవేర్చక రోడ్లన్నీ సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరించి నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా వలిగొండ నుంచి సుంకశాల, పులిగిళ్ళ గ్రామాలకు వెళ్ళేటటువంటి ఏదైతే బీటీ రోడ్డు ఉందో, సుంకశాల గ్యాస్ కంపెనీ నుండి సుంకశాల గ్రామం వరకు పూర్తిగా ధ్వంసమై అధ్వానంగా మారింది. దీనివల్ల అనేక మంది ప్రజలు, ఈ రోడ్డు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖరరెడ్డి గారు పట్టించుకోకపోవడంతో పాటు ఇప్పుడున్నటువంటి 7 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఈ మండలానికి చెందినటువంటి ఎమ్మెల్యేగా, ఒలిగొండ పక్కనే ఉన్నటువంటి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒలిగొండకు సంబంధించినటువంటి స్థానికులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇలా వర్షం వచ్చింది. వర్షం వచ్చిన సందర్భంగా రోడ్డు మొత్తం కూడా వర్షంతోటి, నీళ్లతోటి నిండిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అందుకే స్థానికంగా ఉన్నటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామ శివారులోని 16 చింతల తాండాలో గిరిజనుల జంట హత్యలు, హత్య చేయబడిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై రాస్తరకు చేపట్టారు గిరిజనులు. దాడికి గురై మరణించిన దీపిక తల్లిదండ్రుల మృతదేహాలను సందర్శించి పరామర్శించారు. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే హత్యకు గురై తల్లిదండ్రులను కోల్పోయిన దీపిక హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా పరామర్శ ధైర్యాన్ని తెలిపి ఆమె తల్లిదండ్రులకు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వేధింపులతో సూసైడ్ చేసుకుంటే కూడా దిక్కు లేదు. అసలు ప్రభుత్వ తరఫున ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు కూడా నర్సంపేట ప్రాంతంలో కానీ వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణలో ఎక్కడగా ఇంత తీవ్రమైన ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందన లేకపోవడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వ విధానం అనేది చాలా ఘోరంగా మూర్ఖంగా దున్నపోతుపై నిలబడ్డట్టున్నది. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు రాత్రి హత్య గురైన్లు, పిల్లల ముందే జరిగింది, పిల్లలను కూడా కత్తి నరికిళ్ళు. ఆ పిల్లలు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, దానికి పోలీసు ఎక్కడ కూడా వారికి సపోర్ట్గా సెక్యూరిటీ ఇవ్వకపోవడం అనేది చాలా అది ఫెయిల్యూర్ ల్యాండ్ ఆర్డర్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ప్రైవేట్ హాస్పిటల్లో తలదాచుకొని ట్రీట్మెంట్ తీసుకునే దుస్థితి ఇవాళ వరంగల్లో వారికి దాపురించింది. పైసా లేదు గిరిజన కుటుంబం, రూపాయి ఆస్తి లేదు. వారిని ఎవరు ఫాలోఅప్ చేస్తున్నారో వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఏది లేదు. ఇవాళ మేము అక్కడికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లోనే ఉండి దానికి సంబంధించినటువంటి వరంగల్ జిల్లా 16 చింతల తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఉన్మాది చేసినటువంటి రెండు జంట హత్యలు విచారకరం. అంబాడ గిరిజనులు చాలా ప్రశాంతంగా ఉండాలి. తండాలో ఇలాంటి ఘటన ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఘటన. చదువుకున్న అమ్మాయిలకు రక్షణ లేదు, మన కుటుంబాలకు తల్లిదండ్రులకు రక్షణ లేదు. మన నలుగురిని చంపడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరు చనిపోయారు, తల్లిదండ్రులు చనిపోయారు, వారి కూతురు వారి కుమారుడు ఇంజురీస్ తోటి హాస్పిటల్ అడ్మిట్ కావడం చాలా బాధాకరం. ఇంత ఘోరమైన ఘటన జరిగినప్పటికీ ప్రభుత్వ తరఫున ఎవరు కూడా రాకపోవడం చాలా శోచనీయం. హోంశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు. ఏమూర్తన వారు ముఖ్యమంత్రి అయ్యలో కానీ రాష్ట్రంలో జరిగే విచిత్రమైనటువంటి జుగుప్సాకరమైన ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. నర్సంపేట వేదిక ఒకసారి ఆలోచిస్తే నిన్నగాక మొన్న మన పోలీస్ సబ్ ఇన్స్పెక్టరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. చిన్నశంకరంపేట మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పోతరాజు వెంకటమ్మ గత కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి కుటుంబానికి 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్ను వారి కుమారుడు నమిని కింద పోతరాజు నరేష్ కి బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు దేవేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పట్లోరి రాజు, మండల నాయకులు లక్ష్మారెడ్డి, పడాల శ్రీనివాస్, మంచాల లక్ష్మణ్, గొండాస్వామి, తోట రమేష్ ప్రసాద్, గొల్ల యాదగిరి, పోతరాజు రాజు, చెన్నగోన శేఖర్గౌడ్, ఇమ్మడి నరేష్, రాజ్ కుమార్ మరియు చాలా మంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 పై చిలుపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళందరూ కూడా ఈ మెదక్ నియోజకవర్గంలో పార్టీ తరఫున 2 లక్షల రూపాయల చెక్కును అందజేయడం. దాంట్లో భాగంగానే వెంకటమ్మ చేకుంట్లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. కనుక వారి కుటుంబానికి ఆదుకోవాలని ఆలోచనతోని ఆమె వారి కొడుకు అయినటువంటి నరేష్ గారి పేరు మీద నామినీగా పెట్టుకోవడం జరిగింది. ఆ చెక్కును ఈరోజు రావడం అందరూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ చనిపోయిన వెంకటమ్మను మాత్రం ఏమైతే ఏం తీసుకురాలేము, దానికి మాత్రం పార్టీ తరఫున మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచనతోనే ఈరోజు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భర్తకు కొడుకు వాళ్ళందరూ కూడా చెక్ అందజేయడం జరిగింది. నిజంగా కూడా కేసీఆర్ గారు ఏ ఆలోచన చేసినా కూడా అట్టడు ప్రజానికం ఇబ్బంది పడవద్దు, ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా దురదృష్టవశాత్తు ఇబ్బంది జరిగినా కూడా మళ్ళీ కూడా ఆ కుటుంబం కూడా కోల్పోవాలనే ఆలోచనతోనే ప్రతి కార్యక్రమం చేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు భూదయ్య గారి ఇంటికి వచ్చేసి కొడుకు నరేష్కు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శానిటేషన్ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు ప్రధాన కూడళ్లలో చర్చి సమీపంలోని వార్డుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోవడంపై కలెక్టర్ మున్సిపల్ కమిషనర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంగారెడ్డి పట్టణంలో శానిటేషన్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉదయమే వార్డులో పర్యటించాలన్నారు. వార్డులో పర్యటించి ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు. తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. పారిశుద్ధ్య ఆటోలు పట్టణంలో అన్ని వార్డుల్లో కవర్ చేయాలని, ప్రతి వార్డుకు ఆటోలు తిరగాలని తెలియజేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరు గురించి కురియన్ కమిటీకి వివరించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 12-13 సీట్లు వచ్చేవి, కానీ బీఆర్ఎస్ బీజేపీ అంతర్గత పొత్తులు 8కి పడిపోయిందన్నారు. కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వచ్చిన ఓట్ల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ ఓట్లు పోలయ్యాయన్నారు. రాజకీయ సమీకరణాలు అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి సమీకరణాలు మారిపోయాయని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు జరిగాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య ఒక అవగాహనతో కాంగ్రెస్ పార్టీని 2వ స్థానంలో ఉంచాలనే ఆలోచనతో చాలా ఎంపీ స్థానాల్లో సరైన అభ్యర్థులను బరిలోకి దించలేదు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ అయింది కాబట్టి 12 స్థానాలు రావాల్సిన కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు వచ్చాయని, బీజేపీకి 8 స్థానాలు వచ్చాయన్నారు. ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సెకండ్ పొజిషన్ లో ఉంచాలన్న ఆలోచనతో, నెంబర్ వైజ్ కానీ ఓటింగ్ వైజ్ కానీ ఉంచాలన్న ఒక ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు ఇండైరెక్ట్ గా సమాచారం ఇస్తూ, అభ్యర్థుల సెలెక్షన్లో కూడా చాలా సీట్లలో మంచి అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా వాళ్ళ సొంత పార్టీని వాళ్ళు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసింది ఎన్నికలలో అనేది కూడా ఒక రీజన్ అని చెప్పిన. ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం 70,000 వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఆటోమేటిక్గా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 4,40,000 వచ్చినాయంటే అవన్నీ బీఆర్ఎస్ ఓట్లు అటు స్విచ్ అయ్యాయి. ఓవరాల్గా ఈ కురియన్ కమిటీ 12 సీట్లు ఎక్స్పెక్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకే ఎందుకు వచ్చిందన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చినట్టు అనిపించింది నాకు. దాంట్లో రీజన్స్ కూడా చెప్పిన, డికే అన్న గారు అక్కడ గెలవడం 4,000 అనేది కూడా ఒక రీజన్. ఏంటంటే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 257 పాయింట్ల లాభంతో 80,155 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు పెరిగి 24,388 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్ లాభాల్లో మారుతి, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, ఐటీసీ, పవర్ గ్రిడ్, అలాగే సన్ఫార్మా, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా మతిమరుపు తడబాట్లతో హెడ్లైన్స్ లోకెక్కిన బైడెన్ మరొకసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్. ల్యాండ్ అవుతుండగా ఓ ప్యాసింజర్ విమానంలో మంటలు, పాకిస్తాన్లోని పేషావర్ విమానాశ్రయంలో ఘటన. ఐఎస్ఎఫ్ అధికారి చెంప చెళ్లు అనిపించిన స్పేస్ జెట్ మహిళా ఉద్యోగి అరెస్ట్, ఆమెకు మద్దతుగా నిలిచిన ఎయిర్లైన్స్. కదిరిలో రైస్ మిల్స్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారు రైతు బజారు ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్.
తంగేడిపల్లె గ్రామంలో ప్రపంచ జనాభా దినోత్సవం, హాజరైన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ కాటమరాజు. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 72 పాయింట్లు పెరిగి 24,388 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. ఇవి ఇప్పుడు ఒక బ్రేక్స్, మరొక బ్రేక్స్ తో మళ్ళీ కలుద్దాం.